డోన్ మండలం పరిధిలోని విశిష్ట సేవలు అందించిన బదిలీపై వెళ్తున్న మండల పరిషత్ ఆర్డబ్ల్యూఎస్ సమ్మేళన కార్యక్రమం డోన్ పట్టణంలోని బదిలీలపై వెళ్తున్న ఎంపీడీఓ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వారి శాల్వల్లు కప్పి పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రెగటి రాజశేఖర రెడ్డి, జెడ్పీటీసీ రాజ్కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ సతీష్ వారు మాట్లాడుతూ వారు చేసిన సేవలు మరవలేనివని వారిని కొనియాడారు. బదిలీపై పోయినా అక్కడున్న ప్రజలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సర్పంచులకు, ఎంపీటీసీలకు, సచివాలయ సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే స్పందించి ఆ సమస్యలు తీర్చేవారని అన్నారు. అదేవిధంగా వీళ్లు బదిలీపై వెళ్లిపోతుంటే మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయం సిబ్బంది చాలా బాధగా ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి, డిఆర్డీఓ, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానికి పేరు ఏం చెప్తారు మీరే సార్? ఒక బుల్లెట్ ఎంత ఫాస్ట్ ఆ విధంగా అన్నమాట సారు. సారు రామకృష్ణ చెప్పినట్టు ఏ ఊరైనా కానీ ఏదన్నా డెవలప్మెంట్కి ఏదన్నా అడ్డగలుగుతున్నారు, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్తే మా దృష్టి కూడా కానీ ఎంపీ దృష్టి కూడా తీసుకురాకుండా కూడా ఆయన్నే సార్లు చేసుకుని వచ్చేవారు. కాబట్టి అంత సమర్థత గల ఎంపీడీఓ శ్రీనివాస సార్ గారిని మనము మరి ఈరోజు బదిలీ అయిపోతున్న సందర్భంగా అందరూ బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పదు 5 సంవత్సరాల తర్వాత ఏ ఆఫీసులోనే కానీ ఒక చోటు నుంచి ఒక చోటు బదిలీ అవ్వడం సరే సమాజం. మరి కాబట్టి సచివాలయ సిబ్బంది కూడా చాలా మంది కూడా పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కొంతమంది వచ్చిందే ఆఫీసులో కలిసిమెలిసి పనిచేసుకోవడానికి వాళ్ళకి ఆఫీస్ పరిస్థితులు, గ్రామ సర్పంచుల పరిస్థితులు, ఎంపీడీసీలు, సిబ్బంది పరిస్థితులు అన్నీ తెలిసిందేమి. కానీ ఈరోజు ఒక అందరూ ఒకేసారి వెళ్ళడం చాలా బలంగా కానీ మన ఎంపీడీఓ గారు దాదాపు 5 సంవత్సరాలు పరిపాలనలో ఇక్కడ మనతో దాదాపు నాతో 3 సంవత్సరాలు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ 3 సంవత్సరంలో ఎక్కడ కూడా కార్యవసరం లేకుండా అతను కూడా అతను చేసుకుని పోయేవాడు. తాము ఏ విలేజ్పైనా ఎక్కడ ఏ సంపతి సర్పంచ్ దగ్గరికి పోయినా కానీ ఇక్కడ ఏ సర్పంచ్ నుంచి మాట్లాడినా అన్న ఈ విధంగా ఉంది. పలాటంలో ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, దీన్ని కంప్లీట్ చేయాలంటే ఇట్లా బాగుంటుంది అని చెప్పేవాడు. కొన్ని సందర్భాల్లో ఎక్కడే ఇంట్లో పోయినాడు పోయితే అక్కడ ఏమైనా సమస్యలు వచ్చినాయంటే అదే ఇక్కడ పలాంటి సమస్యలు వచ్చినాయి, నేను అక్కడ చెప్పేసి వచ్చినాను, మీరు కొద్దిగా దాన్ని చూసి క్యాన్సల్ చేసి దాన్ని చెక్ చేయాలంటే వెంటనే అప్పుడు గౌరవ ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరించేవాడు. అంటే ఇక్కడ మనకు సుధాకర్, మార్కే న్యూస్, ఇంకా ఆంధ్రజ్యోతి విలేకరులు వీళ్ళందరూ వస్తారని నేను ఇది ఫేర్వెల్ పార్టీ లాగా లేదు, నిన్న మొన్న డౌట్ వచ్చింది ఈ సర్పంచులతో ఒక పెద్ద చిట్టా రాసుకుని నీకు ఫేర్వెల్ చేద్దాం అంటే నాకు ఆల్రెడీ ఫిల్ అయింది, ఇట్లా ప్రోగ్రామ్ పెడితే చాలా ఇబ్బంది పడతాను చెప్పడానికి, ఇట్లా చాలా పెద్ద గ్రాండ్ చేస్తామంటే నాకు దుఃఖం పోయినప్పుడు అంటే నాకు నేనేం చేశాను తెలియదు కానీ నాకు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా నేను చేసినది ఏం లేదు, నాకు మీరు సహకరించడం వల్లనే నాకు ఇంత మంచి పేరు వచ్చింది. వాస్తవం అంటే కష్టపడితో మీరు పేరు వచ్చేది నాకు. దీనికి ప్రధానంగా పేరుకి ఉన్నటువంటి గౌరవ ఎంపీపీ గారు అయితే నిజంగా చెప్పాలంటే వీళ్ళు నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే నేను ఎక్కువ రోజు కాదు ఒక రోజులో పనిచేయాలి. అట్లాంటిది గౌరవ ఎంపీపీ గారు అయితే నేను వాస్తవం అంటే నేను చేసిన శాస్త్రాలకు నేను
ఆర్ఎంఏ సిబ్బంది, ఐసీడిఎస్ సిబ్బంది నిజంగా ఈ మండలంలో ప్రతి డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి డిపార్ట్మెంట్కు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా నేను ఏదైనా మాట్లాడితే నాకు ఏ డిపార్ట్మెంట్ కూడా లేదు ఇది చేయాల్సిందే.